హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా ప్లేసెస్ ఇన్ న్యూస్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ కరెంట్ అఫైర్స్ లో చేయబోతున్నామండి అంటే జూన్ నెలలో మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో ప్లేసెస్ ఇన్ న్యూస్ ఏవేవి ఉన్నాయి అంటే మ్యాప్ పాయింటింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏం రావచ్చు వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ ఈ పూర్తి వివరాలను మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఫస్ట్ ప్లేస్ ఇన్ ద న్యూస్ కనుక మీరు చూసినట్టయితే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి నైజీరియా అనే దేశం అండి. ఇది మీకు వెస్టర్న్ ఆఫ్రికా ప్రాంతంలో కనిపిస్తుంది అండి. ఓకే, ఇది న్యూస్లో ఎందుకు నిలిచిందంటే అండి, అక్కడ ఒక గన్ పట్టుకొని కాల్చడం వల్ల దాదాపు ఒక చర్చ్లో 50 మంది వ్యక్తులు మరణించడాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సి అట్లీస్ట్ 50 people killed as the gunman attack Catholic church in Nigeria. సో ఇది వార్తల్లో నిలిచిందనమాట. సో నైజీరియా అనే దేశం ఎక్కడుంది? అది వెస్టర్న్ ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుందండి. నైజీరియా అనే దేశం ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక మొత్తంలో పాపులేషన్ కలిగినటువంటి దేశం ఈ నైజీరియా దేశం. మరి నైజీరియా యొక్క బార్డరింగ్ కంట్రీస్ ఏంటివో కూడా మీరు రాసుకోవాలండి. నైజీరియా యొక్క బార్డరింగ్ కంట్రీస్, ఇది మనకి నైజీరియా. ఇక్కడ వచ్చినటువంటి ఒక చిన్న కంట్రీ ఉంది కదా, ఇది బెనిన్. ఏం కంట్రీ అండి? బెనిన్ అనే ఒక చిన్న కంట్రీ. ఇక్కడ ఇంకో బార్డర్ ఉంది కదండి, ఇది కెమెరూన్. ఏం కంట్రీ అండి? కెమెరూన్. కెమెరూన్తో పాటు దానికి నార్త్ సైడ్లో నైగర్ మరియు నార్త్ ఈస్టర్న్ సైడ్లో చాద్ అనే ఇంకో చిన్న దేశం కూడా. ఈ 4 దేశాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే బెనిన్, నైగర్, చాద్ అండ్ కెమెరూన్ హ్యావ్ బార్డర్ విత్ నైజీరియా. ఓకే, సో నైజీరియా గురించి ఇంతకంటే ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడైతే లేదండి. సో ఇఫ్ ఎనీథింగ్ మోర్ ఇంపార్టెంట్ కమ్స్ అక్కడ ఎక్స్క్లూజివ్గా ఉంటే నేర్చేసుకుందాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ న్యూస్ ఏంటి అంటే అండి, ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితిలో టర్కీ వారు ఒక తీర్మానం చేశారండి. వారిని టర్కీగా కాదు తుర్కీగా పిలవాలని కోరడం జరిగింది. ఇక్కడ చూడండి, UN agrees to change Turkey's official name as Turkey. ఏంటంటే అఫీషియల్గా దాన్ని టర్కీ కాదు తుర్కీ అని పిలవాలని చెప్పేసి కోరడం జరిగిందండి. మీరు చూస్తూనే ఉన్నారండి, టర్కీ అనేది కొంచెం ఇస్లామిక్ వైపుగా నడుస్తుందండి. ఒక సెక్యులర్ కంట్రీ ఎర్డోగన్ గారి ప్రభుత్వం కింద ఇస్లామిక్ వైపు వెళ్తున్నందున సో దానికి అనుకూలంగా ఉండేందుకే టర్కీ అనే ఒక పదాన్ని వాడడం జరిగిందనమాట. సో ఇప్పుడు టర్కీ అనే దేశం మీకు న్యూస్లో ఉందన్న విషయం తెలిసిందే. మరి ఈ టర్కీ అనే దేశం న్యూస్లో ఉన్నప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అండి టర్కీ అనే దేశం 2 ఖండాల్లో ఉంటుందండి, యూరోపియన్ ఖండంలో, ఆసియా ఖండంలో. ఇక్కడ కనిపించేటటువంటి అత్యధిక భూభాగం ఏదైతుందో ఇది ఆసియా ఖండానికి చెందినటువంటి భూభాగం. ఇక్కడ చిన్న భూభాగం ఏదైతుందో దేంతో అయితే గ్రీస్ మరియు బల్గేరియా, ఏంటివండి గ్రీస్ మరియు బల్గేరియాతో బార్డరింగ్ చేస్తుందో అది యూరోపియన్ పార్ట్ ఆఫ్ టర్కీ. ఇక్కడ యూరోపియన్ పార్ట్ ఆఫ్ టర్కీలోనే ఇస్తాన్బుల్ ఉంటుంది. ఇస్తాంబుల్ టర్కీ యొక్క క్యాపిటల్ ఏంటి అండి? టర్కీ యొక్క క్యాపిటల్ వచ్చేసి అంకారా. అది ఆసియా ఖండం ప్రాంతమైనటువంటి టర్కీ ప్రాంతంలో ఉంది. మరి టర్కీ యొక్క బార్డరింగ్ కంట్రీస్ ఏంటో తెలుసుకోవాలి కదా, చూద్దాం. టర్కీ యొక్క బార్డరింగ్ కంట్రీస్ ఏంటివి అంటే ఇక్కడ చూడొచ్చు, ఒకటి బల్గేరియా, ఒకటి గ్రీస్ యూరోపియన్ ప్రాంతంలో. ఆసియా ప్రాంతంలో కనుక చూసినట్టయితే జార్జియా నోట్ చేసుకోవాలి. ఆర్మేనియా, అజర్బైజాన్తో బార్డర్ లేదు. నెక్స్ట్ ఇరాన్తో ఉంది. ఇరాన్ తర్వాత ఇరాక్తో ఉంటుంది. ఇరాక్ తర్వాత సిరియాతో ఉంటుంది. ఇజ్రాయెల్తో ఎటువంటి బార్డర్ లేదు టర్కీకి. మరియు లెబనాన్తో కూడా బార్డర్ లేదు. దీనికి ఉన్నటువంటి బార్డర్స్ ఏంటివేంటివన్నీ మళ్ళీ చెప్తున్నాను. ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో వెళ్దాం. సిరియా, ఇరాక్, ఇరాన్, ఆర్మేనియా, జార్జియా, ఆ తర్వాత గ్రీస్ మరియు బల్గేరియా వంటి దేశాలు దీంతో బార్డర్గా ఉన్నాయి. ఇక్కడ సైప్రస్ అనే ఒక చిన్న దీవి కలిగినటువంటి దేశం ఉంటుందండి. మెడిటేరియన్ సీ ప్రాంతం ఇదంతా కూడా. ఈ యొక్క మెడిటేరియన్ సీ ప్రాంతంలో ఓకే ఈ యొక్క సైప్రస్ అనే దేశం ఉంటుంది. దీన్ని దేశంగా గుర్తించింది టర్కీ, దాని భూభాగమే అని చెప్పేసి గుర్తిస్తూ ఉంటుంది అనమాట. సో అదే కాకుండా ఇటీవల కాలంలో యుక్రెయిన్ యుద్ధం జరుగుతుందన్న అంశాన్ని కూడా మనం చూసాం. యుక్రెయిన్తో టర్కీకి మేరీటైమ్ బార్డర్ ఉంటుందండి. ఎందుకంటే ఇది బ్లాక్ సీ ప్రాంతం. ఇక్కడ కనిపించేటటువంటి ఈ చిన్నపాటి దీవి ఏదైతే ఉందో ఒకప్పుడు యుక్రెయిన్, ఇప్పుడు రష్యా ఆక్రమించబడినటువంటి క్రిమియా. క్రిమియా అనే ప్రాంతం. ఇది సీ ఆఫ్ అజోవ్, దాన్ని కలిపేటటువంటి చిన్న నీటి భాగం ఏదైతుందో కర్చ్ స్ట్రేట్ అని కూడా మనం పిలుచుకుంటామన్న అంశాన్ని చూసాం. ఓకే, సో హోప్ఫుల్లీ యు అండర్స్టాండ్ ఇది న్యూస్లో ఎందుకు నిలిచిందని టర్కీ తన పేరుని అఫీషియల్గా టర్కీ నుంచి తుర్కీగా మార్చమని చెప్పేసి ఐక్యరాజ్య సమితిని కోరింది. ఐక్యరాజ్య సమితి దానికి ఒప్పుకుందన్న అంశం పైన టర్కీ యొక్క లొకేషన్ మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఎలా అయినా మనందరికీ తెలుసు యుక్రెయిన్ మాత్రం కంపల్సరీ అండి. మ్యాపింగ్ చేసే ప్రతిసారి యుక్రెయిన్ గురించి చదువుకోవాల్సిందే మనం, ఎందుకంటే ఏ విధమైన క్వశ్చన్ అయినా రావచ్చు యుక్రెయిన్ గురించి. సో యుక్రెయిన్ గురించి మళ్ళీ వార్తలు నిలిచిందండి ఈ నెలలో, ఎందుకంటే యుద్ధం అనేది ఎక్కడ కూడా ఆగినట్టయితే కనిపించట్లేదు. రష్యా కంటిన్యూస్గా ఒకటి కాకుంటే ఇంకో ప్రాంతం పైన బాంబు అటాక్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంది. కాబట్టి యుక్రెయిన్లో ముఖ్యమైన ప్రదేశాలు కొన్ని చూసేద్దాం. ఇక్కడ చూసినట్టయితే దీన్ని డాన్ బాస్ రీజియన్ అంటాం. ఇది పూర్తిగా రష్యా ఆక్రమిత ప్రాంతం అన్నమాట. దీంట్లో రెండు ఇండిపెండెంట్ స్టేట్స్ ఆఫ్ యుక్రెయిన్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లుహాన్స్క్ లేదా లుషాంక్, ఇంకోటి వచ్చేసి డొనెట్స్క్ మరియు లుహాన్స్క్ లేదా లుషాంక్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మరిపోల్ అనే ప్రాంతం కన్సిస్టెంట్గా కనిపించింది కాబట్టి మరిపోల్ అనేది ఇక్కడ మీకు సీ ఆఫ్ అజోవ్ అండి. ఇది ఏంటండి, సీ ఆఫ్ అజోవ్, బ్లాక్ సీ ప్రాంతంలో సీ ఆఫ్ అజోవ్ ఉంటుంది. ఇది క్రిమియా, ఇది ఖర్సాన్, ఇది ఖార్కివ్ అనే ప్రాంతం. ఓకే, కీవ్ యుక్రెయిన్ యొక్క క్యాపిటల్ సిటీ, అలానే ఒడెస్సా, ఓకే, అలానే మైకోల్వి, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మీరు ఒకసారి గమనించాలి. అలానే స్నేక్ ఐలాండ్ అని చెప్పేసి చిన్న దీవి ప్రాంతం బ్లాక్ సీ ప్రాంతంలో, ఇవన్నీ కూడా న్యూస్లో నిలిచాయి. ఏంటంటే ఇది స్నేక్ ఐలాండ్ దీన్ని ఇటీవల కాలంలోనే రష్యా వారు దానిలో నుంచి వారి యొక్క ట్రూప్స్ని వెనక్కి రప్పించారండి. సో కాబట్టి ఇవన్నీ ప్రాంతాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే యుక్రెయిన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ప్రాంతాలు ఏంటి అంటే అండి, యుక్రెయిన్కి బార్డరింగ్ కంట్రీస్ ఏంటివో చూడండి. సో యుక్రెయిన్ బార్డరింగ్ కంట్రీస్ చూసినట్టయితే రష్యా ఎలా అయినా ఉంటుందండి. రష్యాతో పాటు బెలారుస్తో పాటు పోలాండ్, ఇక్కడ చిన్న భూభాగం ఏదైతుందో, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి చిన్నపాటి భూభాగం ఏదైతుందో స్లోవాకియాతో పాటు ఇక్కడ హంగరీ, రొమేనియా, ఇది మల్డోవా అనే ఒక దేశం. మళ్ళీ చెప్తున్నాను, యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తాను. మల్డోవా, రొమేనియా, హంగరీ, స్లోవాకియా రాసుకోవాలి. స్లోవాకియా, పోలాండ్, బెలారుస్ అండ్ రష్యా ఇవన్నీ కూడా ఏంటివండి, ఇంపార్టెంట్ బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ యుక్రెయిన్. ఓకే, సో యుక్రెయిన్లో నైపర్ అనే ఒక నది కూడా ప్రవహిస్తూ ఉంటుందండి. ఓకే, ఇది పెద్ద నది కనిపిస్తుంది కదా, ఈ నది పేరు నైపర్ అంటాం అనమాట. డీతో స్టార్ట్ అవుతుంది నైపర్. ఓకే, నైపర్ అనే నది యుక్రెయిన్ మధ్య ప్రాంతంలో నుంచి ప్రవహిస్తూ ఉంటుందండి. దాంతోపాటు ఈస్టర్న్ ప్రాంతంలో నిస్టర్ అనే ఇంకొక నది కూడా ప్రవహిస్తుందండి రష్యాలోకి. ఈ రెండు నదులు కూడా ఎక్కడ కలుస్తాయంటే బ్లాక్ సీ ప్రాంతంలో కలుస్తాయి. మీరు ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశాన్ని కూడా గమనించాలండి. మీరు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏ విధంగా కూడా ఉంటుందంటే, యుక్రెయినే కాకుండా ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఎలా అడుగుతాడు, సీ ఆఫ్ అజోవ్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏమిటి అని అడగవచ్చు, లేదా బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏంటి అని అడగచ్చు, లేదా బ్లాక్ సీలో కలిసేటటువంటి నదులు ఏంటి అని కూడా అడగవచ్చు. సో దయచేసి నేను మీ కామెంట్లో నేను అడుగుతున్నానండి, బ్లాక్ సీని మొత్తం బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఎన్ని, వీటి పేర్లని కింద కమెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయాలి. నేను ఆల్రెడీ మీకు ఇక్కడ కొన్ని కంట్రీస్ మెన్షన్ చేశాను. రొమేనియా, బల్గేరియా వచ్చేసింది ఇక్కడ కింద చూడొచ్చు. రొమేనియా, బల్గేరియా, యుక్రెయిన్, రష్యా ఇక్కడే వచ్చేసాయి. మిగిలిన బ్లాక్ సీ కంట్రీస్ మీరు ఇక్కడ టర్కీ యొక్క మ్యాప్ ద్వారా నేర్చుకోవచ్చు. టర్కీ ఎలా అయినా బ్లాక్ సీ కంట్రీ. జార్జియా అయిపోయింది, ఇక్కడే మీకు అన్ని కంట్రీస్ చెప్పేశాను. జార్జియా, టర్కీ, బల్గేరియాతో పాటు రొమేనియా, ఓకే, రొమేనియా, యుక్రెయిన్ అన్న ఈ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవాలి. కమెంట్ బాక్స్లో నేను ఏదైనా కంట్రీ మిస్ అయ్యానో లేదో మీరు చెప్పాల్సిందే. ఓకే, సో దాంతోపాటు బ్లాక్ సీలో ఏ నదులు కలుస్తున్నాయి అన్న అంశం మీద క్వశ్చన్ అడిగినప్పుడు నిస్టర్ మరియు నైపర్, ఓకే, రెండు కూడా డీతోనే స్టార్ట్ అవుతాయండి. నిస్టర్ మరియు నైపర్ అనే రెండు నదులు కూడా ఉంటాయన్నమాట. ఈ రెండు నదుల పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన నదులు ఏంటివి అని కూడా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు దయచేసి ఆన్సర్ చేసే విధంగా నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పాలి. ఓకే, సో అదేవిధంగా బంగ్లాదేశ్లో ఒక పోర్ట్ అండి, चोटा ग्राम कंटेनर लो ఒక పేలుడు సంభవించిందని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ చోటా గ్రామ్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది అని కూడా అడిగే అవకాశం ఉంటుంది మామూలుగా ఈ చోటా గ్రామ్ అనే ప్రాంతం ఇక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి సౌత్ ఈస్టర్న్ రీజియన్ లో ఉంటుందండి కాక్స్ బజార్ కి దరిదాపుల్లో ఇక్కడ కనిపిస్తుందిగా కాక్స్ బజార్ కి దగ్గరలో మీకు ఇక్కడ కనిపించేటటువంటి ప్రాంతమే చోటా గ్రామ్ అనే ప్రాంతం లేదా సింపుల్ గా అడవచ్చు ఇటీవల కాలంలో న్యూస్ లో కనిపించినటువంటి చోటా గ్రామ్ అనే ఒక కంటైనర్ సీ పోర్ట్ ఏ దేశానికి చెందింది అని అడిగినప్పుడు అది బంగ్లాదేశ్ కి చెందింది అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అండి కొలంబియాలో ఇటీవల కాలంలో ఎలక్షన్స్ జరిగాయి ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ దేశానికి మొట్టమొదటి లెఫ్ట్ వింగ్ కి చెందినటువంటి ప్రెసిడెంట్ గారు మరియు నల్ల జాతికి చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఇద్దరు ఎన్నికయ్యారన్న అంశాన్ని కూడా మనం చూసాం వారి పేర్లు కనుక చూసినట్లయితే గుస్తావో పెట్రో గారు ప్రెసిడెంట్ గా నిలిచారండి వైస్ ప్రెసిడెంట్ గా ఫ్రాన్సియా మార్క్యూస్ అనే వీరిద్దరు కూడా కొలంబియా దేశానికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గా నిలిచారు మరి ఇప్పుడు కొలంబియా అనే దేశం న్యూస్ లో ఉన్నప్పుడు కొలంబియా యొక్క లొకేషన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం సో అది గనుక మీరు చూసినట్లయితే కొలంబియా వచ్చేసి సౌత్ అమెరికా ఖండంలో ఒక భాగం కొలంబియా యొక్క బోర్డరింగ్ కంట్రీస్ గనుక చూసినట్లయితే ఈక్వెడార్ గుర్తుపెట్టుకోవాలి ఈక్వెడార్ పెరు ఇక్కడ ఈ బోర్డర్ ప్రాంతం పెరు ఓకే పెరుతో పాటు ఈక్వెడార్ పెరు ఆ తర్వాత బ్రెజిల్తో బార్డర్ ఉంది ఆ తర్వాత వెనెజులాతో కూడా బార్డర్ చేసుకుంటుందండి ఆ తర్వాత సెంట్రల్ అమెరికన్ కంట్రీ అయినటువంటి పనామా అనే ఒక దేశానికి కూడా తనకి బార్డర్ ఉంటుందన్నమాట ఇది రెండు సముద్రాలతో బార్డర్ కలుస్తుందండి దీనికి ఆ రెండు సముద్రాలు ఏంటివి ఓకే పసిఫిక్ ఓషన్ మరియు కరేబియన్ సీ రెండు సముద్రాలకి దీనికి ఓపెనింగ్ ఉంటుందన్నమాట ఒకటి పసిఫిక్ మహాసముద్రం ఇంకోటి కరేబియన్ సీకి రెండిటికి కూడా ఓపెనింగ్ ఉన్నటువంటి దేశమే ఈ కొలంబియా దేశం కొలంబియా దేశానికి క్యాపిటల్ సిటీ ఏది అంటే బొగోటా నేను మీకు క్వశ్చన్ ఇస్తున్నానండి కొలంబియా దేశం నుంచి భూమధ్య రేఖ పాస్ అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు కింద కామెంట్లో మీరు చెప్పాలి భూమధ్య రేఖ అనేది ఈ కింది ఇచ్చినటువంటి దేశాల్లో ఈక్వెడార్ నుంచి పాస్ అవుతుందా పెరు నుంచి పాస్ అవుతుందా కొలంబియా నుంచి పాస్ అవుతుందా ఎక్కడి నుంచి పాస్ అవుతుందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ న్యూస్ ఏంటి అంటే అండి జోర్డన్ న్యూస్లో నిలిచిందండి జోర్డన్ అనే దేశం న్యూస్లో నిలిచింది ఎందుకంటే ఏ టాక్సిక్ గ్యాస్ ఎక్స్ప్లోజన్ కిల్స్ 10 over 200 ఇంజ్యూర్డ్ ఇన్ అఖాబా పోర్ట్ ఏంటండి జోర్డాన్ దేశానికి చెందినటువంటి అఖాబా పోర్ట్లో కెమికల్ పేలుడు సంభవించడం వల్ల పదుల సంఖ్యలో వ్యక్తులు చనిపోవడం దాదాపు వందల సంఖ్యలో వ్యక్తులకి ఇంజురీస్ అవ్వడం జరిగిందనమాట ఇక్కడ జోర్డన్ అనే దేశం ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి వెస్ట్ ఏషియా ప్రాంతం అనేది చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ అండి ఎగ్జామ్ పరంగా ఎందుకంటే మన మిత్రులైనటువంటి ఇజ్రాయెల్ దేశం లేదా అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మన భారతదేశం సంతతికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉంటారు కాబట్టి సో ఇది మన జోర్డాన్ యొక్క లొకేషన్ అండి మీరు ఈ జోర్డాన్ యొక్క మ్యాప్ను కనుక చూసినట్టయితే ఓకే ఇది జోర్డాన్ యొక్క మ్యాప్ కనుక చూసినట్టయితే జోర్డాన్కి ఈ చిన్న ప్రాంతంలో ఓకే ఇక్కడ వచ్చినటువంటి చిన్న ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ అఖాబాలో చిన్న ఓపెనింగ్ ఉంటుంది అదే ప్రాంతం పేరు పైన అఖాబా పోర్ట్ అని ఉందన్నమాట ఇది కనుక మీరు ఇంకొంచెం కిందికి వెళ్ళిపోతే ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ సీ అనమాట ఏంటండి రెడ్ సీ ప్రాంతం అనమాట సో ఇప్పుడు దీనికి బార్డరింగ్ కంట్రీస్ ఏంటో చూసుకోవాలండి జోర్డాన్కి బార్డరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ చిన్న సీపోర్ట్ ఒక సీపోర్ట్ కలిగింది అది అఖాబాలో అదే దాని దరిదాపుల్లోనే ఇజ్రాయెల్కి కూడా సీపోర్ట్ ఉందండి అదే గల్ఫ్ ఆఫ్ అఖాబాలో సో ఇక్కడ చూసినట్టయితే దీనికి బార్డరింగ్ కంట్రీస్ వెస్ట్ బ్యాంక్ ఇది పాలెస్తీనియాగా కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇజ్రాయెల్ అదే కాకుండా నార్త్ సైడ్లో గోలన్ హైట్స్ ఓకే ఇది ఒకప్పుడు జోర్డాన్ వారి ప్రాంతమే అండి యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ఆక్రమించేసుకుంది సిరియాతో బార్డరింగ్ ఉంది లెబనాన్తో లేదు ఓకే జోర్డాన్ మాత్రమే చూడండి జోర్డాన్ బార్డరింగ్ కంట్రీస్ ఏంటివి సిరియా ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ సౌదీ అరేబియా మరియు ఇరాక్ మళ్ళీ చెప్తున్నాను సౌదీ అరేబియా ఇరాక్ సిరియా ఆ తర్వాత ఇజ్రాయెల్ మరియు వెస్ట్ బ్యాంక్ దేశాలతో బోర్డర్ కలిగినటువంటి దేశమే ఈ యొక్క జోర్డన్ అనే దేశం. జోర్డన్ నది ప్రవాహిత ప్రాంతం వల్ల దీన్ని జోర్డన్ దేశంగా కూడా మనం పిలుస్తూ ఉంటాం. అతి పొడుగుగా ఇలా పొడుగ్గా జోర్డన్ నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుందండి. డెడ్ సీ కూడా ఇదే ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్, బోర్డరింగ్ కంట్రీస్ ఏంటివేంటివండి జోర్డన్కి? సిరియా, ఇరాక్, సౌదీ అరేబియా మరియు ఇజ్రాయెల్ మరియు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలన్నీ కూడా దేనికి చెందినవండి? జోర్డన్ దేశానికి చెందినవి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఆర్ ప్లేస్ ఇన్ ద న్యూస్ అంటే ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సిక్ గురుద్వారాల పైన బాంబ్ అటాక్ జరిగిందండి. సో ఆ బాంబ్ అటాక్ని మేమే చేశామని చెప్పేసి ISIS-K అనే ఒక సంస్థ ఒప్పుకుందనమాట. ఈ ISIS ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ వాళ్ళు, మరి ఈ కే అంటే అర్థం ఏమిటి? ఈ కే అంటే ఖోర్షాన్ అనే ఒక ప్రాంతం అనమాట. ఖోర్షాన్ అనేదండి ఇస్లామిక్ రిలీజియన్లో ఒకనొకప్పుడు ఎక్కువగా ఇస్లాం ప్రభలం ఉన్నటువంటి ప్రాంతం అనమాట. ఆ ప్రాంతాన్ని తిరిగి ఒక ఖోర్షాన్ దేశంగా సృష్టించాలని చెప్పేసి వచ్చినటువంటి ఒక సంస్థనే ISIS-K అనే సంస్థ. మరి ఈ ఖోర్షాన్ అనే ప్రదేశం ఏ దేశాల నడుమ ఉంది అంటే, ప్రస్తుతం ఈ యొక్క ఖోర్షాన్ అనే ప్రదేశం అత్యధిక మొత్తంలో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని మొత్తానికి కలుపుకుంటూ ఇరాన్లో కొంత భాగం, తుర్కమెనిస్తాన్లో కొంత భాగం, ఉజ్బెకిస్తాన్లో కొంత భాగం, కజకిస్తాన్ మరియు కిర్గిస్తాన్లో కూడా కొంత భాగం, కిర్గిస్తాన్ మరియు తజికిస్తాన్లో కొంత భాగాన్ని కలుపుకొని ఖోర్షాన్ అనే ఒక దేశాన్ని క్రియేట్ చేయాలన్న ఒక ఆలోచనే ఈ యొక్క ISIS-K ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే గురుద్వారా మీద అటాక్ చేసింది. సో మీరు క్వశ్చన్ అడగొచ్చండి ఎగ్జామ్లో, ఇటీవల కాలంలో మీరు న్యూస్లో చూసినటువంటి ఖోర్షాన్ అనే భాగం ఏ భూభాగంకి చెందినది, ఏ భూభాగం ప్రాంతం అన్నప్పుడు కింద ఆప్షన్లో ఇస్తారు. వెస్ట్ ఏషియా ప్రాంతానికి చెందింది, ఆఫ్రికా ప్రాంతానికి చెందింది, లేదా సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతానికి చెందింది అని కూడా ఇవ్వచ్చు, లేదా లాస్ట్ ఆప్షన్గా సెంట్రల్ ఆసియా ప్రాంతానికి సంబంధించినటువంటి పేరే ఈ ఖోర్షాన్ అనే పేరు అని కూడా ఇవ్వచ్చు. అలాంటప్పుడు మీరు ఆన్సర్ ఏం పెడతారు? ఈ ఖోర్షాన్, ఓకే, ఖోర్షాన్ అనే ప్రాంతం సెంట్రల్ ఆసియాకి సంబంధించినటువంటి ప్రాంతంగా మీరు ఆప్షన్లో టిక్ కొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఖోర్షాన్ అనే ప్రాంతం ఒక ముస్లిం ఇస్లామిక్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచన నుంచి పుట్టినటువంటి ప్రాంతం పేరండి. ఆ ప్రాంతంలో తుర్కమెనిస్తాన్, కిర్గిస్తాన్ మరియు తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్కి చెందినటువంటి భూభాగాలతో కూడిందే ఈ ఖోర్షాన్ అనే ప్రాంతం. ఓకే, సో లాస్ట్ కరెంట్ అఫేర్ అండి ఈ రోజుకి ఏంటి అంటే, రోహింగ్యా రెఫ్యూజీస్ ఇన్ బంగ్లాదేశ్ డిమాండ్ టు బి సెంట్ బ్యాక్ టు దర్ హోమ్ కంట్రీ మయన్మార్. బంగ్లాదేశ్లో నివసిస్తున్నటువంటి రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని తిరిగి మా దేశమైనటువంటి మయన్మార్కి పంపండి అని చెప్పేసి కోరుకుంటూ ఇలా ఒక నినాదం చేశారండి. మరి రోహింగ్యాలు ఎవరు? మామూలుగా చూసినట్టయితే రోహింగ్యాలు ముస్లింలండి. వీరు ముఖ్యంగా మయన్మార్ దేశంలో రఖైన్ అనే ఈ రాష్ట్రానికి చెందిన వారే ఈ యొక్క రోహింగ్యాలు అన్నమాట. మయన్మార్ వారి ఆర్మీ వాళ్ళు చేసినటువంటి అటాక్లో దాదాపు చాలామంది రోహింగ్యాలు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయాయండి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కాక్స్ బజార్ అనే ప్రదేశంలో ఎక్కువగా సెటిల్ అయిపోవడం జరిగిందనమాట, రెఫ్యూజీస్గా వచ్చి. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఏర్పడిందండి సైక్లోన్ వల్ల. ఓకే, న్యాచురల్ ఐలాండ్, దాన్నే బసంచార్ ఐలాండ్ అని కూడా అంటాం. ఏంటండి బసంచార్? ఇది ఫస్ట్ నుంచి ఉన్న ఐలాండ్ కాదండి. ఒకప్పుడు సైక్లోన్ ఏర్పడడం వల్ల దాంట్లో నుంచి ఉద్భవించినటువంటి ఐలాండ్. అది చాలా వరకు డేంజరస్ ఐలాండ్ అనమాట. దాంట్లో వారికి ఇల్లులు కట్టేసి వారిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎంత దీనమైన స్థితిలో ఈ రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పేసి. రోహింగ్యా ముస్లింలు కేవలం బంగ్లాదేశే కాదండి, ఇతర దేశాలకు కూడా వలస వెళ్ళిపోయారు. ఇక్కడ చూసినట్టయితే భారతదేశంలో 40,000 మంది రోహింగ్యాలు ఉన్నారు, మయన్మార్లో 100,000కు పైగా, థాయిలాండ్కి 5,000 మంది, మలేషియాకి 1,50,000, ఇండోనేషియాకి 1,000 మంది, ఇలా మన ఆసియా ఖండంలో ఎన్నో దేశాలకి వాళ్ళు రెఫ్యూజీస్గా వెళ్ళడం జరిగిందండి. సో దానికి సంబంధించి మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఏ రాష్ట్రం అంటే రఖైన్ అనే రాష్ట్రం, చైనా వారు మయన్మార్ తో కలిసికట్టుగా నిర్మించినటువంటి సిత్వే పోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఇదే రఖైన్ స్టేట్ లో ఉంది. రఖైన్ స్టేట్ లో దీన్ని చైనా వారు నిర్మిస్తున్నారండి, పూర్తిగా చైనీస్ కంట్రోల్. ఎందుకంటే భారత భూభాగాన్ని సర్కిల్ చేసేందుకు గాను నావీ పరంగా ఇలా మన భారత్ చుట్టుపక్కల ఇలా పోర్ట్స్ కడుతుందండి. ఒకటి వచ్చేసి ఇది సిత్వే పోర్ట్, ఇంకోటి శ్రీలంకలో ఉన్నటువంటి హంబన్టోటా పోర్ట్. మరి పాకిస్తాన్లో ఏ పోర్ట్ని నిర్మిస్తుంది అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పాలి మీరు. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటాము. ఇలా చైనా భారత యొక్క సముద్ర ప్రాంతాన్ని సర్కిల్ చేస్తుందన్నమాట. చైనాలోనే చైనా వారు మయన్మార్లో సిత్వే పోర్ట్, హంబన్టోటా పోర్ట్ శ్రీలంక, మరి పాకిస్తాన్లో కట్టేటటువంటి పోర్ట్ పేరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పాలి. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ రోహింగ్యా ముస్లిమ్స్. ఓకే, సో నెక్స్ట్ అండి లాస్ట్ కరెంట్ అఫైర్ బర్త్డే. రష్యా వార్న్స్ లిథువేనియా ఫర్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ ఇట్ బ్యాన్డ్ రైల్ ట్రాన్స్ఫర్ టు సమ్ ఆఫ్ ద గూడ్స్ టు కలనిన్‌గ్రాడ్. కలనిన్‌గ్రాడ్ చాలా చాలా ముఖ్యమండి. మనం అతిపెద్ద భూభాగాన్ని చూసామండి. మన మొత్తం భూమిపైన అతిపెద్ద దేశం ఏది అంటే రష్యా. దాదాపు యూరోప్ ఖండం నుంచి మొదలుకొని ఆసియా ఖండం మొత్తం వైశాల్యంగా చాలా వైడ్గా ఉన్నటువంటి దేశమే ఈ రష్యా. కానీ రష్యాకి చెందినటువంటి అతి చిన్న ప్రాంతం ఆ మేజర్ భూభాగం నుంచి దూరంగా ఉంటుందండి. ఆ ప్రాంతం పేరే కలనిన్‌గ్రాడ్. ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క చిన్న భూభాగం బాల్టిక్ సీకి కోస్ట్కొని ఉన్నటువంటి ఈ యొక్క చిన్న భూభాగం, దాని పేరే కలనిన్‌గ్రాడ్ భూభాగం. రష్యా నుంచి ఇక్కడ ఇది మన రష్యా బార్డర్ అనుకుంటే చాలా దూరంగా రెండు దేశాలని దాటుకొని చిన్న భూభాగమే కలనిన్‌గ్రాడ్ అనే భూభాగం. ఇక్కడ చూసినట్టయితే ఇవి బాల్టిక్ దేశాలండి. బాల్టిక్ సీకి దరిదాపులో ఉన్నాయి కాబట్టి వీటిని బాల్టిక్ దేశాలు అంటాం. అందులో ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలు ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా. ఇటీవల కాలంలో లిథువేనియా వారు యూరోపియన్ యూనియన్లో మెంబర్లు కాబట్టి ఈ లిథువేనియా గారు ఏం చేశారంటే కలనిన్‌గ్రాడ్కి అవసరమైనటువంటి ముడి సరుకులు పంపించే రైలు మార్గాలని మూసేశారండి. సో కలనిన్‌గ్రాడ్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఒకవేళ మీరు కనుక రష్యా వార్నింగ్ ఇచ్చిందనమాట లిథువేనియాకి, ఒకవేళ మీరు కనుక లిథువేనియా కలనిన్‌గ్రాడ్ ప్రాంతానికి కనుక మీరు సరిగ్గా రైలు సరఫరా చేయకపోతే మీ మీద మేము చేయాల్సిన పనులు చేస్తామని చెప్పి రష్యా కూడా వార్నింగ్ ఇచ్చింది. కానీ లిథువేనియాకు ఉన్నటువంటి ఒక అదృష్టం ఏంటంటే రష్యా యొక్క మేజర్ భూభాగంతో లిథువేనియాకి బార్డర్ లేదు. లిథువేనియా రష్యాతో బార్డర్ ఉందా అంటే ఉంది, కానీ కేవలం కలనిన్‌గ్రాడ్ ప్రాంతంతోనే తనకి బార్డర్ ఉంది. కలనిన్‌గ్రాడ్ ప్రాంతంతోనే తనకి బార్డర్ ఉంది. రేపు అడగొచ్చు పోలాండ్కి రష్యాతో బార్డర్ ఉందా అంటే ఉంది, కానీ దానికి కూడా కలనిన్‌గ్రాడ్ ప్రాంతంతోనే, కానీ మెయిన్ రష్యాతో మాత్రం దానికి బార్డర్ లేదన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ కలనిన్‌గ్రాడ్ అనే ప్రాంతం ఏ దేశాలకి ఆనుకొని ఉంది అని మీకు క్వశ్చన్ అడిగితే అది పోలాండ్ మరియు లిథువేనియా అనే రెండు దేశాలను ఆనుకొని ఉన్నటువంటి రష్యా యొక్క ఈ యొక్క భూభాగాలు అంటే మెయిన్ దేశం నుంచి బయట ఉన్నటువంటి భూభాగాలను ఏమంటామంటే ఎక్స్క్లేవ్స్ అంటాం. ఓకే, ఎక్స్క్లేవ్స్ లేదా ఎన్క్లేవ్స్ అని కూడా అంటారు. సో ఇంతటితో మనం ప్లేసెస్ ఇన్ న్యూస్ని ముగిస్తూ I hope you are enjoying our classes. Thank you for watching our video. This is Nikhil from Achievers Academy. Thank you.